వచ్చేసింది ఇండియా యొక్క కొత్త పొదుపుల బజార్ స్మార్ట్ బజార్ అన్నిటికన్నా ఎక్కువ పొదుపు ప్రతిరోజు ప్రతిసారి మీకు నచ్చిన అన్ని ప్రొడక్ట్స్ పై ఈ రోజే మీకు దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ కి రండి రిలయన్స్ స్మార్ట్ బజార్ త్రిపువని మాల్ కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వెంకటగిరి तिरुपति जिल्ला वेंकटगिरी भारतीय जनता पार्टी कार्यालय में पत्रिका विलेकर्ल समावेश जरिगिंदि। ई समावेशंलो वेंकटगिरी भारतीय जनता पार्टी नियोजकवर्ग कन्वीनर एसएसआर नायडू मात्लाडुतू प्रधानमंत्रिगा नरेंद्र मोडी 9 संवत्सरालु पूर्ति चेसुकुन्न संदर्भंलो मे नेल 29व तारीखु नुंडि जून 30 वरकु अन्नी बूथ स्थायी कमिटीलतो करपत्रालनु पंपिणी चेयडं जरिगिंदनि एक्कडिकि वेल्लिननु प्रधानमंत्री पट भारतीय जनता पार्टी पट प्रजल विश्वास तो उ गत 9 संवसरा प्रति ग्रमा की तार रोड निर्माण सीसी रोड निर्माण एलईडी बल्बुल कावच्छू मरुगुदोड्डी निर्माण कावच्छू प्रधानमंत्री आवास योजना पधकम कावल अंदर इच्छे अवकाश प्रधानमंत्री कलचार वेंकटगिरी निजकवर्ग अन्नी मंडला दादापू 112 గ్రామాలకు ఓవర్ హెడ్ ట్యాంకులు 133 గ్రామాలకు తారు రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగాయని ఎస్ఎస్ఆర్ నాయుడు తెలియజేశారు వెంకటగిరి పురపాలక పట్టణంలో 4730 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు ఇవ్వడం జరిగిందని 1823 టిట్కో హౌసెస్ పురపాలక పట్టణానికి డ్రైన్లు సీసీ రోడ్లు కలవట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ నాయుడు గారితో పాటు बीजेपी सीनियर नायडू वेंकटरमणय्य डक्किली मंडल अध्यक्षुडु बालकृष्ण नायडू बीजेपी नायकुलु दशरथ राम रेड्डी गोपीनाथ मोदलगु वारु पाल्गोन्नारु ईरोजु वेंकटगिरी नियोजकवर्ग कार्यालयंलो पत्रिका विलेकर समावेश एर्पाटु चेयडं जरिगिंदि निन्नटितो नरेंद्र मोडी गारु 2014లో ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న తర్వాత మే 31వ తారీఖుకి 9 సంవత్సరాలు పూర్తయింది మే 31వ తారీఖు నుంచి జూన్ 30 వరకు భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది వాటిలో భాగంగానే మనకి జూన్ 10వ తారీఖున జేపీ నడ్డా గారి ప్రోగ్రామ్ కళాశాల జరిగింది అదే విధంగా సెంట్రల్ మినిస్టర్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గత నెల 25వ తారీఖున వెంకటగిరిలో రావడం జరిగింది ఈ విధ కార్యక్రమంలో పాల్గొని అదే విధంగా సాయంకాలం 4 గంటకి చేనేత సమ్మేళనానికి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో వెంకటగిరి పురపాలక పట్టణంలోని చాలా మంది చేనేత విద సమస్యలన్నీ కూడా మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం మినిస్టర్ గారు స్పందించి ఇవన్నీ ఈ సమస్యలన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి ఆమె కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా చాలా మంది క్లస్టర్లు అడిగారు అదే విధంగా టెక్స్టైల్ పార్క్ అవుట్ అడిగారు అదే విధంగా హ్యాండ్ లూమ్స్ అదే విధంగా పవర్ లూమ్స్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది హ్యాండ్ లూమ్స్ ఒక చీర కాస్ట్ 10000 రూపాయలు అయితే పవర్ లూమ్స్ లో 2500 కి అదే ఇమిటేషన్ లో చీరలు వస్తున్నాయి దాని వల్ల మాకు ఈ వ్యాపారం జరగక ఇబ్బంది పడుతున్నాము మాకు గిట్టుబాటు కావట్లేదు అని చెప్పి చాలా మంది కూడా తెలియజేయడం జరిగింది ఐసోనా కూడా ఇది సెంటర్ తీసుకెళ్లి తప్పకుండా నేను చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదే విధంగా చాలా మంది ఇక్కడ ట్రైన్స్ స్టాపింగ్ విషయంలో అదే విధంగా టిట్కో హౌసెస్ మనకి టౌన్‌షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా 2016 లో వెంకయ్యనాయుడు గారి టైంలో వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు పురపాలక పట్టణానికి పిఎంఏ ఇల్లు కావచ్చు అదే విధంగా టిట్కో హౌస్ ఇస్తే గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని దాదాపు 7 సంవత్సరాలు పూర్తవుతా ఉంది ఇంతవరకు ఆ ఇల్లు లబ్ధివారికి ఇవ్వలేదు ఇద్దో ఇస్తాం అద్దో ఇస్తాం అని చెప్తా ఉన్నారు ఆ టిట్కో హౌసెస్ కూడా రెడీ అయినప్పటికీ అవి కూడా మళ్ళీ స్థిరావస్థకి వెళ్ళిపోయాయి ఇప్పుడుకైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని
వెంకటగిరి పురపాలకపట్నంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 1823 కిట్ కౌసెస్ వెంటనే ఇవ్వాలని చెప్పి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఒక నెల రోజుల తర్వాత కార్యక్రమం తీసుకొని అవసరమైతే ధర్నాలు ర్యాలీలు చేయాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం గ్రామాలకు వేసే రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, కలవట్లు కావచ్చు, అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా ఓరియన్ ట్యాంకులు చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, ఉన్నటువంటి ఇన్ఛార్జీల ద్వారా, ఎమ్మెల్యేలు లేకపోతే ఇన్ఛార్జీల ద్వారా వాటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకొని కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్ని పనులు కూడా ఇవన్నీ కూడా మాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతకన్నా దానిటువంటి విషయం ఒకటి ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఒక పాంప్లెట్ రిలీజ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది, ఏ ప్రాజెక్ట్కి ఎంత నిధులు ఇచ్చింది అనేషా దాంట్లో పొందుపరిచారు. అదేవిధంగా ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ ద్వారా ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందారు అనే విషయాలను కూడా అందరూ కూడా స్పష్టంగా చదువుకోండి. ఒకటి అనేకమైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ కనుక ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ దాదాపు 50% సబ్సిడీతో గొర్రెలు, అదేవిధంగా మేకలు, అదేవిధంగా పందులు, అదేవిధంగా కోళ్ళు సంబంధించినటువంటి 50% సబ్సిడీ, సగం సబ్సిడీ వస్తుంది. అది చాలా ఉపయోగించే తిరిగి కూడా తెలియదు చాలామంది, పాపం మేము ఎండు చేస్తున్నాం, అది ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా 35% సబ్సిడీతో అన్నీ ఇస్తున్నారు. దాదాపు ఒక 540 సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి అన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు, అది ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముద్రా బ్యాంకు లోన్లు, అదేవిధంగా స్టాండప్ ఇండియా, అదేవిధంగా స్టార్టప్ ఇండియా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించి మనకి ఉపయోగపడే విధంగా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వాటి ప్రచారం చేయకుండా, అధికారులు తెలియజేయకుండా, పబ్లిక్ తెలియకుండా అవి చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 25 లక్షల ఇళ్ళు ఇస్తే ఇంతవరకు కనీసం 10% కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ప్రొవిజన్ సర్టిఫికేట్ అని, అదేవిధంగా వాళ్ళకి ఆ ల్యాండ్ డిస్ప్యూట్ అని, ఇంకోట ఏదో కారణం చెప్పి కేవలం ఈ కన్నా కట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రాబోయేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా బీజేపీ కొట్టేస్తారనేటువంటి ఒక దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎదవైనటువంటి అవలంబం చేస్తూ ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఎవరైతే పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిఎంఏళ్ళు ఇరుగా ఇచ్చి అందరిని కట్టుకునే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన స్థానికంగా వస్తే మనం గతంలో చెప్పాం వెంకయ్యనాయుడు గారు 4,700 ఇళ్ళు ఇస్తే ఇల్లు కాల్చడం చాలా బాగుంది ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు టౌన్లో జరిగినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు మన సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, కలవట్లు కావచ్చు, అదేవిధంగా ఈ పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ చేసిన తప్ప ఏదైతే లేవు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎమ్మెల్యే దాదాపు 3-4 నెలల నుంచి కనిపించడం లేదు మన వెంకటగిరి నియోజకవర్గంలో. ఎమ్మెల్యేనని చెప్పి ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు, వాడ వైసీపీ కన్వీనర్ తిరుగుతూ ఉన్నాడు, ఆయనకి సమస్యలు పట్టవు. మన వెంకటగిరి పురపాలక పట్టణానికి కావచ్చు, వెంకటగిరి నియోజకవర్గానికి చాలా పెట్టి వర్క్లన్నీ పెండింగ్ ఉన్నాయి. ఉదాహరణకు ఆల్తూర్పాటి రిజర్వాయర్ ఉంది, హైదరాబాద్లో ఫ్రీ టెండర్ పిలిచి దాన్ని ఆపేశారు. ఇప్పుడు వాళ్ళకి మట్టి దొరక ఆ టెండర్ ఇప్పుడు రద్దు చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి ఆ ఏరియాలో ఆ యొక్క చెరువుని డిస్మాంటింగ్ చేసినందువలన దాదాపు 50 ఎకరాలు పొరాలు బీడిగా మారిపోయాయి. వాళ్ళ కాంపెన్సేషన్ గురించి పడుగుతూ ఉన్నారు, వాళ్ళ గురించి పడుతునే పరిస్థితి లేదు. కనీసం సంవత్సరానికి 1 ఎకరానికి 10,000-15,000 రూపాయలు ఇస్తే కానీ వాళ్ళు ఆడ కనీసం తిండి దొరికేటువంటి పరిస్థితి లేదు, అది పట్టుకునేటువంటి పరిస్థితులు లేదు. అదేవిధంగా మనకు సోమేశ్వర స్వామికి లింక్ కెనాలు 2,000 కోట్లు కావాలి, దాని గురించి పట్టుకునే పరిస్థితి లేదు. కేపీ కెనాల ఆధునీకరణ పనులు కావచ్చు, అదేవిధంగా చెరువులు ఆధునీకరణ పనులు చేసి డిప్యూటీ రేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంది, దాన్ని పట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు చేస్తున్నాయో అయ్యో పాంప్లెట్ ఇచ్చి ఇంటింటికి తిరిగి ఇవన్నీ మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మీరు తిరిగి వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎకటగిరి పురపాలక పట్టణానికి మీరు ఏం చేశారనేటువంటి అనేది గట్టిగా అడిగితే తప్ప వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనకి శ్మశానాలకు కనీసం మౌలిక సదుపాయాలు ఉండవు, ఇక్కడ పార్కులు ఉండవు, కావాల్సినటువంటి వసతులు ఉండవు, ఇవన్నీ వదిలేసి అక్కడ పాడపారం దగ్గర ఒక రామాలయం కట్టుకుంటుంటే
ఒక గుడి నిర్మాణం చేసి వాళ్ళు అన్ని ఎన్ఓసిలు తీసుకొని కమిటీ వేసి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయల అమౌంట్ ఇస్తే దాన్ని రెండు సార్లు ఆపారు మరల ఈ మధ్య అధికారుల చేత మీరు నా వ్యతిరేకం కాదు మీరు కట్టుకోండి అని చెప్తారు కానీ క్లియరెన్స్ ఇవ్వరు వాళ్ళేమో క్రిస్టియన్స్ వాళ్ళు పిలిచి వాళ్ళకి ఇచ్చేది రెండు సెట్లు అని చెప్పి వాళ్ళు చెప్తారు హిందువులు పిలిచి మీరు కట్టుకోండి అంటారు కట్టుకుంటే మళ్ళీ మూడోసారి కూడా వాడు శంకుస్థాపన చేస్తే మరలా కూడా ఆపితే అది వాళ్ళకి సునకానందంతో వాడు ఆనందించడానికి ఒక నాయకుడు చేసేటువంటి పని తప్ప రెండో విషయం కాదు ఆ విధంగా అయినప్పుడు గతంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి అనుమతులు లేవు ఇప్పుడు ఏ విధమైన అనుమతులు ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు కట్టుకోమని చెప్తున్నారు గతంలో మీ ఫ్లెక్సీలు పెట్టుకొని మీ ఫోటోలు పెట్టుకొని మీరు శంకుస్థాపన పిలిస్తే మీరు పోకుండా అప్పుడు ఆపారు తర్వాత మరి ఎలాంటి ఆటంకం లేనప్పుడు రెండోసారి పోయిన నెల 12వ తారీఖు కూడా శంకుస్థాపన చేయబోయారు మరి ఎందుకు ఆపారు మీరు అప్పుడైనా మీరు అన్ని అనుమతులు ఉన్నాయి కదా 120 మంది 130 మంది పోలీసులను పెట్టి ఆడ 145 సెక్షన్లను పెట్టి ఆడ ఆటంకం పరిచి మళ్ళీ ఆపారు మళ్ళీ ఈ మధ్య ఒక ఆర్డీఓను అదేవిధంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారుల చేత ఏ వాగ్దానం చేపించి మేము క్లియర్స్ ఇచ్చాము వాళ్ళే కట్టుకోనివ్వడం లేదు అని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే పాపం అధికారులు మధ్యలో ఎంత నరిగిపోతున్నా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది అధికారులు మేము అడుగుతున్నాం సరే ఏం చేయమంటారు సార్ మా పరిస్థితి ఆ విధంగా ఉంది మేము వాళ్ళకి ఏమి చెప్తే చేయాల్సిన పరిస్థితి అవుతుంది లేకపోతే మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారని భయపడే స్థాయిలో ఈరోజు అధికారులు ఉన్నారు ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది సెన్సిటివ్ విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి 10 లక్షల రూపాయల అమౌంట్ వచ్చింది అదేవిధంగా వాళ్ళకి అన్ని క్లియరెన్స్లు ఉన్నాయి గతంలో ఒకసారి ఒక ఎంఆర్ఓ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క కృష్ణుడు మారినప్పుడల్లా ఒక ఎన్ఓసి ఇవ్వరు అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే వాళ్ళకి హిందువులు అంటే లెక్కలేనితనం ఉంది అదేవిధంగా ఇప్పుడు మనం చూసే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం నాయకులు దాని గురించి ఒక్క మతం కూడా మాట్లాడే పరిస్థితి ఒక పదం కూడా వాళ్ళు మాట్లాడకుండా అదేవిధంగా ఈ మధ్య యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇచ్చారు పాప అతను కూడా చెప్పలేడు అతను కూడా ఒక వరడు కూడా మాట్లాడలే అంతే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఓట్లు ఏం మాట్లాడినా కానీ వాడు మాకు ఓట్లేరు అనేటువంటి ఉద్దేశంతో ఈ వైసీపీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు హిందువులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు స్పష్టంగా వాళ్ళకి అన్ని అనుమతులు ఉండి వాళ్ళు కట్టుకోవడానికి అనుమతించకుండా ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే హిందువులందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో కూడా ఈరోజు రేపు మేము ఆలోచన చేసి మేము కూడా ఇది రాజకీయం తీసుకొని యాక్చువల్గా ఎందుకంటే ఇది సెన్సిటివ్ విషయాల్లో మనం రాజకీయం చేయకూడదు ఏదో ఒక విధంగా క్లియరెన్స్ ఇప్పించి వాడు చేయాలనేటువంటి ప్రయత్నంలో ఎంఆర్ఓ గారిని కానీ ఆర్టీఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ పదే పదే ఇప్పుడు 4 సార్లు కలిసాం కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం ఇది మంచి పద్ధతి కాదు సార్ అన్ని అధిబంధులు వాడుకున్నాయి వాళ్ళు వెంటనే కట్టుకొని ఇవ్వండి అని చెప్తా ఉన్నాం కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి హిందువులు ఏం చేస్తారులే అందరూ వాళ్ళు హిందువులందరూ కూడా ఒక తాటిపై వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి వాళ్ళు ఇప్పుడే కట్టడి చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ హిందూ పరిస్థితి హిందూ సంఘాలందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా మీరు మద్దతు తెలపండి రాబోయే రోజులు మేము ఏ నిర్ణయం తీసుకున్నా మా నిర్ణయానికి మీరు అందరూ మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తున్నారో మేము సపోర్ట్ చేస్తాం ఇది చేనేత విషయంలో కావచ్చు ఇళ్ళ విషయంలో కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు ఉంటే పథకాలు తెచ్చే విషయంలో కావచ్చు అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన విషయంలో కావచ్చు అవసరమైతే ప్రతి నెల లేదంటే 2 నెలలకు ఒకసారి ఒక సెంట్రల్ మినిస్టర్ని తీసుకొచ్చి ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఏదైతే అవసరమో అని హెచ్చించి చేసేదానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంది మేమంతా కూడా రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు పత్రిక విలేకరులందరికీ మరి ఒకసారి ధన్యవాద అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్.